సీఎం జగన్ కు వివేక సతీమణి సౌభాగ్యమ్మ లేఖ రాశారు. తమ కుటుంబంలోని వారే వివేక హత్యకు కారకులు కావడం బాధిస్తోందని, వారికి మీరు రక్షణగా ఉండటం మరింత కలిచివేస్తోందన్నారు. తమ పట్ల పార్టీ నేతలతో పాటు మీ అనుకూల మీడియా చాలా ఇబ్బందికరంగా వ్యవహరిస్తుందని వాపోయారు. న్యాయం కోసం పోరాడుతున్న సునీతను హేళన చేస్తూ నిందలు మోపుతున్నా, టార్గెట్ చేస్తున్నా మీరెందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. వివేక హత్యకు కారకులైన వారికి ఎంపీగా అవకాశం ఇవ్వడం సమంజసమేనా అంటూ నిలదీశారు. చివరి ప్రయత్నంగా న్యాయం ధర్మం గురించి ఆలోచన చేయాలని కోరారు. సీఎం జగన్ కు వివేక సతీమణి సౌభాగ్యమ్మ లేఖ రాశారు. తమ కుటుంబంలోని వారే వివేక హత్యకు కారకులు కావడం బాధిస్తోందని, వారికి మీరు రక్షణగా ఉండటం మరింత కలిచివేస్తోందన్నారు. తమ పట్ల పార్టీ నేతలతో పాటు మీ అనుకూల మీడియా చాలా ఇబ్బందికరంగా వ్యవహరిస్తుందని వాపోయారు. న్యాయం కోసం పోరాడుతున్న సునీతను హేళన చేస్తూ నిందలు మోపుతున్నా, టార్గెట్ చేస్తున్నా కూడా మీరెందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. వివేక హత్యకు కారకులైన వారికి ఎంపీగా అవకాశం ఇవ్వడం సమంజసమేనా అంటూ నిలదీశారు. చివరి ప్రయత్నంగా న్యాయం ధర్మం గురించి ఆలోచన చేయాలని ఆమె కోరారు. చిన్నారను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే సంఖ్యాబలం లేకపోయినా కూడా ప్రలోభాలతో అధికార బలంతో ఓడించిన వారితోనే ఈరోజు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు అని అంటే దానికి అర్థమేమిటి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. చిన్నాను చిన్నానకు రెండో భార్య ఉన్న మాట వాస్తవం అవునా కాదా? ఆ రెండో భార్యతో తనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా కాదా? అవినాష్ అక్కడికి ఎవరి ఫోన్ చేస్తే వెళ్ళాడు వంటి అనేక ప్రశ్నలు అవినాష్ తన అనేక ఇంటర్వ్యూస్లో, తన ప్రెస్ కాన్ఫరెన్స్లో తాను లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా అని చెప్పి ఎవరైనా అవినాష్ వైపు ఎవరైనా మాట్లాడితే చాలు, వెంటనే వారి మీద కూడా అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తూ ఉండడం ధర్మమేనా అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని